హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్లో మనం చాలా వ్యాస్ట్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో మనం ఏ జాబ్ అయినా తెచ్చుకోవచ్చు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్, టెస్టింగ్, ఎనాలసిస్, రీసెర్చ్, మెయింటెనెన్స్ అండ్ మార్కెటింగ్. సో ఇన్ని ఏరియాస్లో మనం జాబ్ తెచ్చుకోవచ్చు. సో మన జాబ్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే మనం ఒక మేజర్గా ఒక మూడు నాలుగు ఏరియాస్ మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తీసుకుందాం, గవర్నమెంట్కి రిలేటెడ్. సో పబ్లిక్ సెక్టర్ యూనిట్లో మనకి చాలా వరకు మీరు చూసుకున్నట్లయితే బిహెచ్ఈఎల్ కానీ, బీడిఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ, బిఈఎంఎల్ కానీ, ఇట్లాంటి పబ్లిక్ సెక్టర్, అంతేకాకుండా ఐఓసిఎల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇట్లాంటి వాటిలో పబ్లిక్ సెక్టర్ అన్ని వీటిలో చాలా జాబ్స్ పడుతూ ఉంటాయి. సో ఆ జాబ్స్ మనకి ఎవ్రీ ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఒకసారి పడుతూ ఉంటాయి. సో దాంట్లో మనం జాబ్ కొట్టచ్చు. కానీ ఇట్లాంటి పబ్లిక్ సెక్టర్స్లో జాబ్ కొట్టాలంటే మీరు ఖచ్చితంగా గేట్ క్వాలిఫై అయి ఉండాలి, గేట్లో మంచి స్కోర్ వచ్చి ఉండాలి. సో దాని ద్వారా మీరు వాటికి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూ కాల్ పంపిస్తారు. సో అప్పుడు మీరు వెళ్ళి మీ ఎనర్జీని, మీ టైంని, మీ నాలెడ్జ్ని అక్కడ యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీరు ప్యూర్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ డిఆర్డిఓ, ఇస్రో, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, రైల్వేస్ అండ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అని ఉంటాయి అన్నట్టు, అంటే ఆర్మీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఇట్లాంటి వాటిలో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. ఇవి రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి. అండ్ మీరు ఎస్ఎస్సికి వెళ్ళినా, యూపీఎస్సికి వెళ్ళినా అందులో రెగ్యులర్గా ఉండే జాబ్స్ అనేది మీకు తెలుస్తాయి. సో వాటిలోకి వెళ్ళి మనం ప్యూర్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ మనం కొట్టుకోగలుగుతాం. ఇది కానీ జాబ్ వచ్చినట్లయితే మీకు చాలా బాగుంటుంది. దీంట్లో మినిమం మీకు 35,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. 35,000 నుంచి 50,000 వరకు శాలరీ ఉంటుంది అన్నట్టు. సో ఇందులో మంచి పొజిషన్ ఉంటుంది. గ్రూప్ ఏ ఆఫీసర్ పొజిషన్ కానీ వచ్చినట్లయితే మీకు లైఫ్ చాలా బాగుంటుంది. ఇంకా ప్రైవేట్ సెక్టర్ చూసుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ ఎలా ఉంటాయంటే మీకు అన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం చూసుకోవచ్చు. టాటా కానీ, మహీంద్రా కానీ, మారుతి సుజుకి కానీ, జనరల్ మోటార్స్, టొయోటా, నిస్సాన్, హోండా, హుండాయ్, ఇట్లాంటి కంపెనీల్లో మీకు రీసెంట్గా వచ్చిన కియా మోటార్స్ ఇన్ అనంతపూర్, ఇట్లాంటి వాటిలో మీకు మంచి స్కోప్ ఉంటుంది. వాళ్ళ శాలరీ కూడా మీకు స్టార్టింగ్ నుంచి 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 10-15,000 కూడా మనకి ఉంటాయి. బట్ అవి ఎప్పుడంటే మనకి నియర్ బై ఉండాలి, మనం వేరే వాటికి ప్రిపేర్ చేస్తున్నాము, అట్లాంటి జాబ్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు 10-15,000 కూడా చేసుకోవచ్చు. బట్ ప్రైవేట్ సెక్టర్లో మీరు జాబ్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యు ఆర్ డూయింగ్ ఏ మచ్ వర్క్. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు హైదరాబాద్లో కానీ ఇట్లాంటి ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడైనా చూసుకున్నా కానీ మీరు సూపర్వైజింగే ఉంటుంది. బట్ మీ కింద 10 మందో 20 మందో ఉంటారు. సో మీరు చేయాల్సి ఉంటుంది. బట్ హార్డ్ వర్క్ ఏంటంటే వాళ్ళందరిని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి సఫిషియెంట్ మెటీరియల్ ఇవ్వాలి, ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అవుతూ వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇది సమ్ కైండ్ ఆఫ్ రిస్కీ జాబే. బట్ మీరు జాబే చేయాలనుకుంటే మాత్రం ప్రైవేట్ జాబ్లో చేయాలనుకుంటే వీటన్నిటికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలన్నట్టు. అంటే రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ. ఒకవేళ మీరు డిజైన్ సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే డిజైన్లో మీరు క్యాటియా, ప్రోయి, యూనిగ్రాఫిక్స్, సాలిడ్ వర్క్స్, ఆటో క్యాడ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వీటితో పాటు మీరు ఒక ఎనాలిసిస్ సాఫ్ట్వేర్, అంటే హ్యాన్సిస్ కానీ, ఎబాకస్ కానీ ఎనాలిసిస్ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నట్లయితే ఈ డిజైన్కి, ఎనాలిసిస్ సాఫ్ట్వేర్కి ఖచ్చితంగా ఒక లింక్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు మార్కెట్లో మంచి జాబ్స్ మీరు ఎత్తుకోగలుగుతారు. సో అట్లాంటి జాబ్స్ ఇచ్చే కంపెనీస్ ఎలా ఉన్నాయంటే ఇన్ఫోటెక్ కానీ, జెన్ఫ్యాక్ట్ కానీ, హుండాయ్ సాఫ్ట్వేర్ కానీ, ఇట్లాంటివన్నీ చాలా మెకానికల్ జాబ్స్ ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీకు థర్మల్ మీద కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చాయి. థర్మల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అంటే పైప్ ఫ్లో ఉంటాయి కదా, వాటి మీద కూడా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవి కూడా నేర్చుకున్నట్లయితే జాబ్స్ ఏరియా వచ్చేసి ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. బట్ ఆ జాబ్స్ వస్తే మాత్రం చాలా మంచి శాలరీ ఉంటుంది. మినిమం మీకు ఒక 50-60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా మీరు వేరే సైడ్ కూడా వెళ్ళాలనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గేట్ రాయొచ్చు. గేట్ రాసి మీరు ఎంటెక్ చేయొచ్చు అన్నట్టు. ఎంటెక్ చేస్తే ఎంఈ ఎంటెక్ మీరు చేయొచ్చు. అక్కడ ఐఐటి, ఎన్ఐటిఆర్ యూనివర్సిటీలో మీరు చేయొచ్చు. స్టైఫండ్ వస్తుంది, తర్వాత మాస్టర్ డిగ్రీ తీసుకోవచ్చు. ఒకవేళ అది కాదనుకుంటే మీరు ఎంఎస్ చేయొచ్చు, ఫారిన్లో వెళ్ళొచ్చు. అది కాకుండా మీరు ఫారిన్ కంట్రీస్లో ఎంబీఏ కూడా చేయొచ్చు. సో బీటెక్ ప్లస్ ఎంటెక్ ఈజ్ ఎ కామన్ థింగ్. బీటెక్ ప్లస్ ఎంబీఏ ఈజ్ ఎ జనరల్ నౌ ఈజ్ ఎ ట్రెండింగ్ థింగ్. సో బీటెక్ ప్లస్ ఎంబీఏ మీరు ఫారిన్లో చేసినట్లయితే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. ఇది కాకుండా మీరు ఇంకా వేరే కూడా చేయొచ్చు. అవి ఏంటంటే రీసెర్చ్ చేసి వెళ్ళచ్చు. రీసెర్చ్ చేయడం వెళ్తున్నట్లయితే మీరు పిహెచ్డి తీసుకున్నట్లయితే మన దగ్గర ఇంజనీరింగ్ తర్వాత పిహెచ్డి చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో పిహెచ్డి వచ్చేసి మన ఇండియాలో చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఫారిన్లో చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇండియాలో పిహెచ్డి చేస్తున్నారంటే వాళ్ళు ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, అంటే
ఒక ఫ్యాకల్టీ జాబ్ తెచ్చుకోవడానికి తప్ప వేరే వాటికి ఎక్కువ చేయరు, రీసెర్చ్గా చేయరు. సో రీసెర్చ్ చేయాలనుకున్నట్లయితే, పిహెచ్డి కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి మంచి స్కోప్స్ ఉంటాయి. సో వాళ్ళు రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. మన మన కంట్రీస్లో కంటే బయట కంట్రీస్లో కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది, సాలరీస్ కూడా ల్యాక్స్లో వస్తాయి. కాబట్టి ఐ సజెస్ట్ మీరు ఎడ్యుకేషన్ సైడే ఉండాలి అనుకున్నట్లయితే పిహెచ్డి చేయండి. పిహెచ్డితో మీకు మంచి స్టైపెండ్ వస్తుంది, 30,000 ప్లస్ వస్తుంది. దాని తర్వాత ఫారిన్లోకి వెళ్ళి మంచి జాబ్ మీరు కొట్టగలుగుతారు. ఒకవేళ ఫారిన్లో పిహెచ్డి చేస్తే మీరు ఇండియాకే రారు, ఇంకా అక్కడ అంత మంచి జాబ్ స్కోప్స్ వస్తాయి. సో గైస్ ఇవి ఇవే కాకుండా మీరు ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నట్లయితే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళొచ్చు, ఫిల్మ్ కోర్సు నేర్చుకోవచ్చు, లేదంటే ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి వెళ్ళొచ్చు, ఫ్యాషన్ కోర్సు కూడా నేర్చుకోవచ్చు. ఇంకా చాలా వరకు ప్రైవేట్ కంపెనీలో మెయింటెనెన్స్ ఇంజనీర్స్గా తీసుకుంటారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకున్నట్లయితే మీరు బిజినెస్ పెట్టే లక్షణాలు చాలా ఉంటాయి అన్నట్టు. సో మార్కెటింగ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్క కాంపోనెంట్ మీద, మెకానికల్ సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ మీద, అన్నిటి మీద మంచి అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా లేదంటే బిజినెస్ స్టార్ట్ చేసినా చాలా ఎక్సలెంట్గా రన్ చేయగలుగుతారు. సో ఆ విధమైన స్కోప్ కూడా మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సపోజ్ మీరు బీటెక్ అయిపోయింది, మీకు ఇంకా చదవాలని ఉంది, లేదంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఉంది, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక రెగ్యులర్గా గేట్ రాయండి. గేట్ ద్వారా వచ్చిన యూనివర్సిటీలో, మీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న యూనివర్సిటీస్లో మీరు ఎంటెక్ స్టార్ట్ చేయండి. ఆ 2 ఇయర్స్ టైంలో మీరు కూర్చొని హాస్టల్లో, మీకు తక్కువ క్లాసులు ఉంటాయి, ప్లస్ క్యాంపస్ కూడా వస్తాయి కొన్ని కాలేజీలో, కూర్చొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. అంటే పబ్లిక్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే వితిన్ 2 ఇయర్స్లో మీరు క్యాంపస్కి ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా, ప్యారలల్గా మీరు గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. సో అట్లాంటి వాటికి, అంటే మీరు గవర్నమెంట్ జాబ్ లైఫ్ అనుకున్నట్లయితే ఇట్లా ప్రిపేర్ అవడం చాలా బెస్ట్ థింగ్. అన్నసరిగా వేరే కంపెనీకి వెళ్ళి మీరు అక్కడ టైం వేస్ట్ చేసుకుంటూ మార్నింగ్ టు ఈవినింగ్, సాఫ్ట్వేర్ కాదు కదా, చిన్న చిన్న వేరే జాబ్స్ కాదు, ప్రైవేట్ జాబ్స్ కాదు కదా. సో మనది చాలా మెకానికల్ వాళ్ళది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో వెళ్ళి మీరు టైం వేస్ట్ చూసుకుని వెళ్ళు, గవర్నమెంట్ జాబే కావాలనుకుంటే 2 ఇయర్స్ టార్గెట్ టైం పెట్టుకోండి, ఎంటెక్ ప్రిపేర్ అవ్వండి, ఎంటెక్ జాయిన్ అవ్వండి. ఎంటెక్లో మీరు సెమ్టెక్ చేసుకుంటూ ప్యారలల్ క్యాంపస్ వస్తే అటెండ్ చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్స్ రాయండి. విత్ ఇన్ 2 ఇయర్స్లో జాబ్ ఖచ్చితంగా కొట్టగలుగుతారు మీరు. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకండి, అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిపెండ్ అవ్వండి. సో ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి, ప్లస్ మెకానికల్ రిలేటెడ్ కొంచెం తక్కువే ఉంటాయి. బట్ ఏఈ ఏడబ్ల్యూ వాళ్ళని సివిల్ ప్లస్ మెకానికల్ వాళ్ళకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అలాంటి జాబ్స్ కూడా మీరు ఈజీగా కొట్టగలుగుతారు. సో గైస్ ఇది మెకానికల్ ఇంజనీరింగ్ గురించి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.